సార్ మొన్న జరిగిన ఆపరేషన్లో మంచి ఎండాకాలం జనరల్గా వాళ్ళు టీఓసీ చేసేది జూన్ జనవరి నుంచి జూన్ వరకు చేస్తుంటారు ఇప్పుడు జరిగిన మనం రెండు వేల ఎనిమిది బలిమాలి ఇష్యూ నుంచి తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి మొన్న జరిగిన ఇష్యూ వరకు కూడా ఈ జనవరి నుండి జూన్ వరకు జరుగుతుంటాయి వాళ్ళు టైం టెక్నికల్ వార్ చేసుకుంటారు కాబట్టి ఆ టైం తెలిసి కూడా ఇంతమంది ఫోర్స్ ఉంటుందని వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే మన వాళ్ళు అంతమంది వెళ్ళడం తర్వాత అది సమ్మర్ మొత్తం అడవంతా వాళ్ళ చేతిలో ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుంది వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ టోపోగ్రఫీ తెలియదని ఒకటి తర్వాత ఎండ ఎక్కువ ఉంది ఆ ఎండకు తగ్గట్టు వీళ్ళు వెళ్ళడం ఇవన్నీ రకాలు మైనస్లు ఉంటుండగా కూడా ఎందుకు అందరికీ తీసుకున్నారు యాక్చువల్లీ ఇది టీసీఓసి జరిగే సమయమే అందరికీ తెలిసిన విషయం అండి వాళ్ళకే తెలుసు మనకే అది కానీ ఆపరేషన్స్ అంటూ జరిగితే మంచి ఆపరేషన్ జరిగితే ఓన్లీ సమ్మర్లోనే జరుగుతాయండి మీరు మనం ఇక్కడ గ్రే హౌన్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా చూస్తే అన్నీ కూడా సమ్మర్లోనే వర్షాకాలంలో ఎట్లాగో చేయలేము ఎందుకంటే వాగులు ఎన్ని ఉంటాయంటే వాగులు దాటడం అనేది అసాధ్యం ఇప్పుడు అక్కడ అందులో ఆ ఏరియాలో ఇంకా అసాధ్యం సో కాబట్టి ఇట్ ఈస్ ఇది రాంగ్ టైం టు కండక్ట్ అయిన ఆపరేషన్ కాదండి ఇది రైట్ టైం టు కండక్ట్ ది ఆపరేషన్ అండ్ రెండోది ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి కాదండి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచే వస్తుంది ఇక్కడ ఎస్ఐబీ మన ఎస్ఐవీకి కూడా వస్తున్నాయి వాళ్ళకే వస్తున్నాయి ఛత్తీస్గఢ్ వాళ్ళకి వస్తున్నాయి ఐబీ వాళ్ళకి వస్తున్నాయి అందరికీ వస్తుంది సో ఇట్ ఈస్ నాట్ దట్ కాకపోతే ఏంటంటే ప్రాబబ్లీ అది నా పూర్తి వివరాలు నాకు తెలియదు కాబట్టి నేను విశ్లేషించలేను కరెక్ట్గా అది కరెక్ట్ కూడా కాదు బట్ ఆబ్వియస్లీ ఆపరేషన్ లాంచ్ చేసిన తర్వాత ఫాలోఅప్లో కానివ్వండి అండి ఇంకేందు కాని అండి ఆపరేషన్ ఇట్లా ఫైరింగ్ మొదలైందన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ పంపించడంలో కానీ కొద్దిగా జాగు జరిగి ఉండొచ్చు అవి దీస్ థింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ ఎందుకు జరిగాయి ఎగ్జామిన్ చేయాలి దాన్ని సెట్రైట్ చేసుకోవాలండి ఎస్ మనం ప్రతి ఆపరేషన్ నుంచి ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే గ్రే హౌన్స్లో ఏదైనా ఆపరేషన్ జరిగితే మంచి జరిగినా చెడు జరిగినా ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది దీంట్లో ఇంకా ఇంకా బాగా చేయొచ్చునా మనకు కావాల్సిన ఫలితాలు వచ్చినా కూడా ఇంకా మంచిగా ఫలితాలు రావాల్సిన అవకాశం ఉందా అనేది ఒక విశ్లేషణ క్షుణ్ణంగా చేస్తాం అటువంటి విశ్లేషణ ఇటువంటి ప్ర ఒక్కొక్క ప్రతి ఇన్సిడెంట్ జరిగిన కూడాను క్షుణ్ణంగా చేసి ఆ విశ్లేషణను అనుసరించి మళ్ళీ ఒక లెసన్స్ ఈ ఈ ఆపరేషన్లో ఈ లెసన్స్ నేర్చుకున్నాము ఈ పాఠాలు నేర్చుకున్నాము ఈ పాఠాల నుంచి మనం ఇవి చేయకూడదు ఇవి చేయాలి అన్నది మనం చేసుకున్నప్పుడు ఇంత ఎక్కువ నష్టం జరగకుండా మనం తప్పించుకోవచ్చు యుద్ధం ఉన్న తర్వాత నష్టం లేకుండా ఏది జరగదండి ఇంపాసిబుల్ మనకి చెప్పండి ఏ యుద్ధంలో మనం ఇంతవరకు అసలు ఎవరు మన వైపు ఎవరు నష్టపడకుండా మన అవతల ఉంటుంది కొంత నష్టం అనేది జరుగుతుంది జరిగే అవకాశం జరుగుతుందని అనుకోవడం జరిగే అవకాశం ఉంది అయితే ఆ నష్టాన్ని నివారించుకునేందుకు ఏ విధంగా చేయాలన్నది క్షుణ్ణంగా స్టడీ చేయాలి ఇక్కడ కూడా అదేవిధంగా చేస్తే ఐఎమ్ ష్యూర్ దే విల్ ఫైండ్ దట్ దేర్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అది పొరపాటు జరిగిన జరగబో దేర్ ఏరియా డెఫినెట్లీ ఆర్ విల్ బి ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసుకుని చేసుకోవాలండి సార్ ఇప్పుడు మనం జరిగిన ఎపిసోడ్లో వీళ్ళందరూ ఎక్స్పోజ్ అయిపోవడం కూడా ఒక మైనస్ అనేది ఉంటుంది జనరల్గా మీరు గ్రహండ్స్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కానీ వాళ్ళందరూ కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పోజ్ కాకుండా వెళ్ళడం తర్వాత కాలిబాట ఎక్కువగా వాడకుండా వెళ్ళడం అనేది మీరే మీరు ట్రైనింగ్ ఇచ్చారని మీద పనిచేసిన వాళ్ళు చాలా మంది చెప్తుంటారు అంటే కాలిబాటకి దాదాపు వంద మీటర్ల రైట్ టు లెఫ్ట్ చూసుకెళ్ళాలని కూడా ఎక్స్పోజ్ కాకూడదని గ్రామాల్లో నైట్ షెల్టర్ చేయకూడదు ఇన్ని ప్రికాషన్స్ మీరు ఇచ్చారు అదే ప్రికాషన్స్ కూడా కోబ్రాకి ఇచ్చి ఉంటారు బహుశా మరి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి అంత ఓపెన్గా వెళ్ళడం ఎక్స్పోజ్ అయిపోవడం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకున్న లీడ్ ఆఫీసర్ల కోసం మంచాలు తీసుకురావడం వంటలు చేసుకోవడం ఇవన్నీ చేశారనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ వీటిలో ఈ ఆపరేషన్లో అటువంటివి ఏం జరగలేదండి కాకపోతే ఎస్ ఇప్పుడు మనం ఆపరేషన్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ మనం లాంచ్ చేస్తే ఈ లాంచ్ చేసేది ఎక్కడో టౌన్షిప్ నుంచి మనం లాంచ్ చేస్తాం అది ఎక్కడ దిగుతున్నారు వాళ్ళు రోడ్లు ఏ పాయింట్లో దిగుతున్నారు ఎక్కడి నుంచి అడుగులో అడుగు పెడుతున్నారు అనేది ఎవరికి తెలియకుండా ఉంటుంది రెండోది మనం చాలా చిన్న సంఖ్యలో వెళ్తాం కాబట్టి మనం కొన్ని ప్రికాషన్స్ అబ్జర్వ్ చేస్తే మన గురించి అసలు బయట తెలియని కూడా తెలియదు ఇక అది కాకుండా మనం జనరల్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు గ్రామాలు టచ్ చేయడం కానీ ఇటువంటివన్నీ నిషిద్ధం వెళ్ళకూడదండి అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అసలు పోలీసులు క్యాంపులు ఉన్నదే అడవుల్లో ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి సో క్యాంపుల నుంచి బయటకు వస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో కాబట్టి తెలియకుండా చేయాలి అనేది కొద్దిగా కష్టం అక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ మనం ఇక్కడ పంపిస్తే పాతిక మందిని తప్పితే పంపించాం టీము మరి అక్కడ నూట ఎనభై మంది ఒక గ్రూపు ఇంకో వంద మంది ఇంకో గ్రూపు ఇంకో వంద మంది ఇంకో గ్రూప్ మొత్తం మూడు వందల ఎనభై మంది ఆరు నాలుగు వందల మంది సుమారు అడవిలోకి వెళ్ళారు అడవిలో ఇక్కడలాగా ఉండదండి మన నగరంలో మనం నడుస్తుంటే ఎంత శబ్దమైన మనకి నిలబడపోవచ్చు కానీ అడవిలో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే అన్న కూడా చాలా దూరం వరకు కరెక్ట్ ఆకులు ఎండిపోయి ఉంటాయి అటువంటిది నాలుగు వందల మంది ఎండాకాలంలో ఎండిపోయిన ఆకుల మీద నడుస్తూ ఉంటే తెలియకుండా ఉండడం అనేది అసాధ్యం సో గ్రామాల్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఇది కాకపోతే తెలిసిపోతుందని తె మనకి తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇటువంటి ప్రమాదానికి కొద్దిగా ఎట్లా అవాయిడ్ చేయాలన్నది మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు సో సో అది ఏదైతే నింది ఉందో వీళ్ళు తెలిసి తెలిసి ట్రాప్లో అడుగుపెట్టారు అది కరెక్ట్ కాదు ఎస్ దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్ అక్కడ చోట్ల ఆపరేషన్ చేసేప్పుడు చాలా విపరీతమైన ఛాలెంజెస్ ఉన్నాయండి కానీ దానికి అనుగుణంగా కొద్దిగా ఆపరేషన్స్ మార్చుకోవాలి సార్ అటువంటి టిప్స్ మీరు చాలామంది చెప్పారు కదండి మీరు నేర్పిన టిప్స్ వల్లే రామగిరి లాంటి బలిమల దగ్గర ఇష్యూ జరిగినప్పుడు నలభై కిలోమీటర్లు వాళ్ళ వాగులు దాటుకొని వాళ్ళకి తెలియకుండా వెళ్ళి ఆపరేషన్ చేసుకొచ్చారు మీ పాత టీం అంత టిప్స్ నేర్పారు మరి వీళ్ళకి కూడా నేర్పుంటే టిప్స్ నేర్పకపోవడం అనేది లేదండి టిప్స్ నేర్పుతాము అయితే ఆచరణలో పట్టుకొచ్చినప్పుడు ఏ విధంగా ఆచరణలో అన్నది ఇప్పుడు దాంట్లో అదే అక్కడే వచ్చేది అక్కడ ఏంటంటే అక్కడున్న ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న డీజీ ఏం చేశాడు వారు ఇంకా ఏం చేశాడు కాదండి ఎందుకంటే ఢిల్లీలో ఉన్న డీజీ కానీ ఇంకవర్నర్ కానీ బాబు ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా ఇట్లా చేయాలని చెప్పి పంపి పంపిస్తారు ట్రైనింగ్ సెంటర్లో కూడా మీరు ఇట్లా ఇట్లా చేస్తేనే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పి పంపిస్తారు కానీ స్పాట్లో ఉన్న నాయకుడు ఇప్పుడు అందుకే ఏందండి ఇందాక ఐపీఎస్ఆర్ సిఆర్పిఎఫ్ అనే ఎట్స్ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే అక్కడ స్పాట్లో ఉన్న నాయకుడే ఎప్పుడైనా దాని మీద డెసిషన్ తీసుకుని చేయాలండి ఇక్కడ మనం ఫీల్డ్లో మనం ఇక్కడ గ్రాండ్స్లో ఎవరన్నాను పంపిస్తే మనకి చాలాసార్లు ఆ లీడరు సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు ఇన్స్పెక్టర్ ఉండేవాడు దో రూల్ ప్రకారం మనం ఒక అసిస్టెంట్ కమాండెంట్ని పెట్టాల్సిన ఉండకపోతే కనుక దానికి తగినంత సత్తా ఉన్న అధికారి లేకపోతే కానీ ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్న కూడా వీడు సబ్ ఇన్స్పెక్టర్ చేయగలడు సత్తా ఉన్నవాడు అనుకుంటే వాడిని పంపించి అతన్ని పంపించేవాళ్ళం అండ్ ఆ సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ పట్టుకొచ్చేవాడు అందుకని ఎప్పుడు మనం ర్యాంక్ చూడలేదండి ఆ మనిషికి సత్తా ఉందా లేదా అని చూసేవాళ్ళం ర్యాంక్తో నిమిత్తం లేకుండా సో ఇప్పుడు అక్కడ ఇంకా స్టిల్ ఇంకా అది ర్యాంక్ కాన్షియస్ ఆర్గనైజేషను అండ్ వాళ్ళు మరి ఇంకా స్టిల్ లీడర్ ఫీల్డ్లో ఉన్నవాడు అక్కడికక్కడ వెంటనే డెసిషన్ తీసుకోకుండా వెంటనే ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న డిఐజీకో కమాండెంట్కో ఫోన్ చేసి సార్ ఏం చేయాలి అని అడిగే పరిస్థితి ఉంటే కనుక అది మార్చుకోవాల్సిన అవసరం ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ I drink.